مسج بالمو باوني بروبر ونسي باوني بجالو باوني باوني اللي سار موغيلا هوني ఎవరేజ్ మూవేరా అండి బాగుందండి ఇందర్ సేన బాగుంది సార్ కాన్సెప్ట్ అంతా సెంటిమెంటల్గా బాగుంది తమిళకి నెగిటివ్ దగ్గర తీస్తారు కానీ తెలుగులో తమిళ నెగిటివ్ తీశారు కానీ మనస్తత్వాలు వేరియేషన్ చూపించారు హీరో బాగుంది అజయ్ రెండు క్యారెక్టర్లు కూడా బాగున్నాయి సెపరేషన్ బాగున్నాయి ఉంది భయ్య చాలా సూపర్ చాలా బాగుంది మేడం. సినిమా ఇంద్రసేన ఆఫ్టర్ బిచ్చగాడ తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకు ఒక సినిమా చేసిన తర్వాత ఇంద్రసేనగా వచ్చారండి. సో ఈ సినిమాలో హైలైట్ అంటే మెయిన్ ఇంద్రసేన మన విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుంది మొత్తం ఎమోషన్ పైన వెళ్తుంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో చెప్పుకోవాల్సింది మెయిన్ అట్రాక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒకటి సినిమాకి హైలైట్. అండ్ ఇది చెప్పుకోవాలంటే పెద్దగా స్టోరీ ఏమి ఉండదు భయ్య, పెద్ద స్టోరీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ ఒక ఫ్యామిలీలో ఒక అతను లవ్ ఫెయిర్ అయిపోయిన తర్వాత గ్యాంగ్స్టర్గా అలా తమ్ముడు ప్లేస్లో ఇతను ఇద్దరు డ్యూయల్ క్యారెక్టర్స్ అన్నమాట ఇంద్రసేన రుద్రసేన అని ఇద్దరు క్యారెక్టర్స్లో వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది చాలా సఫర్ అవుతుంది. సో అందులో నుంచి ఎవరు మళ్ళీ ఫ్యామిలీ వల్ల ఎవరు స్ట్రగుల్ అవుతారు అనేది ఒక స్టోరీగా పాయింట్ తీసుకొని చేశారు. సో ఓవరాల్గా సినిమా బాగా విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడొచ్చు కానీ స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. బట్ ఓవరాల్గా వాచ్ ఇట్ ఫిల్మ్ ఒకసారి చూడొచ్చు. లేదు పెద్దగా క్లారిటీ లోపించింది ఎడిటింగ్ టెక్నికల్ వాల్యుయేషన్కి వస్తే సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది ఎడిటింగ్ ఫుల్ ల్యాగ్ అనిపించింది పర్ఫార్మెన్స్ అంటే విజయ్ ఆంటోనీ బాగుంది. ఇప్పుడు స్టోరీ ఎలా ఉందంటే ఎటు నుంచి ఏం జరుగుతుందో అర్థం కాదు ఇటు నుంచి అటు తీసుకెళ్తారు అటు నుంచి ఇది తీసుకెళ్తారు ఒక క్లారిటీ అనేది మిస్ అయింది. సో మనకి ఫుల్ బోర్ పట్టేసింది సినిమా అయితే బిచ్చగారిలో కనీసం ఒక 10% కూడా లేదని చెప్పుకోవచ్చు ఈ సినిమా డిసప్పాయింట్మెంట్ విజయ్ ఆంటోనీ దగ్గర నుంచి ఈ సినిమా అంటే టూ క్యారెక్టర్స్ కదా టూ క్యారెక్టర్స్ చూడడం అనిపించింది విజయ్ అంటే ఫస్ట్ టూ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు ఎక్కడ చెప్పలేదు ఫస్ట్ కన్ఫ్యూజన్ అయింది వాళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు డబల్ యాక్షన్ అని చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు ఈ క్యారెక్టర్ అని కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది డబల్ యాక్షన్ ఏంటి లేకపోతే ఫ్లాష్ బ్యాక్ అని డౌట్ వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా రివీల్ అయింది డబల్ యాక్షన్ అని అది అంటే లాస్ట్గా స్టోరీ వేసి లేదంటారు అయితే స్టోరీ ఏం లేదు తమిళ తమిళ తెలుగు తెలుగు మనకి ఎక్కది ఓవరాల్గా ఏంటంటే సినిమా నాట్ సో బ్యాడ్ సినిమా నాట్ సో బ్యాడ్గా ఏంటంటే ఈ స్లోగా ఉంది ఫిల్మ్ ఫైట్స్ అదిరిపోయినాయి ఫైట్స్ అయితే మనం చాలా బాగా చేశారు రిచ్గా మంచి మంచి లొకేషన్స్ కూడా సాంగ్స్ కూడా రిచ్గా ఖర్చు పెట్టారు హ్యాపీ అయితే బెటర్మెంట్ అంటే కథ కాదు అది ఎమోషన్ మీద జస్ట్ అలా రెండు క్యారెక్టర్లు చేశాడు లాస్ట్ ఫైనల్గా ఏంటంటే తన కుటుంబం అంటే తమ్ముడిని కాపాడుకోవడం కోసం తను త్యాగం చేశాడు ఎంత డబుల్ క్యారెక్టర్ బాగుంది డబుల్ క్యారెక్టరేషన్గా బాగుంది అంటే అతను యాక్టింగ్ పరంగా బాగుంది కాకపోతే అంటే అంత లెవెల్ లేదన్నమాట ప్లస్ ఫైట్స్ అంటే మైనస్ స్టోరీ డ్రాప్ అయిపోయింది అక్కడక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ ఫ్రీ క్లైమాక్స్ వచ్చేసరికి